అనంతపురం నగరంలోని నారాయణ జూరియన్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న చంద్రహాస్ అనే విద్యార్థి హాస్టల్ నుంచి నిన్నటి రోజు సాయంత్రం బయటికి వెళ్ళిపోయాడు యాజమాన్యం వేధింపులు తాళలేక విద్యార్థి చంద్రహాస్ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి విద్యార్థి చంద్రహాస్ హాస్టల్ నుంచి బయటికి పోయిన అంశాన్ని ఇప్పటి వరకు కూడా నిన్నటి రోజు సాయంత్రం చంద్రహాస్ బయటకు వెళ్ళిపోతే ఈరోజు సాయంత్రం వరకు కూడా విద్యార్థి తల్లిదండ్రులకు కానీ అటు పోలీసులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నారాయణ జూనియర్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థులు సామాన్యంగా హాస్టల్ నుంచి బయటికి పోవాలంటే ఆషామాషి వ్యవహారం కాదు నిరంతరం నారాయణ కాలేజీ యాజమాన్యం కనుసన్నల్లో విద్యార్థుల్లో హాస్టల్లో చదువుకుంటున్నారు అలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా విద్యార్థి నిన్నటి సాయంత్రం బయటికి వెళ్ళిపోతే ఇప్పటి వరకు కూడా నారాయణ కాలేజీ యాజమాన్యం అంశంపై స్పందించకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పైన విద్యార్థి సంఘాలు ఈరోజు సాయంత్రం నారాయణ కాలేజీ ముందు ఆందోళనకు దిగారు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు విద్యార్థి సంఘాలకు సంబంధించిన ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే విద్యార్థి సంఘాలు ఆందోళన నేపథ్యంలో నారాయణ కాలేజీ యాజమాన్యం విద్యార్థి చంద్రహాస్కు సంబంధించిన అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రస్తుతం పోలీసులు చంద్రహాస్కు సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు